నమస్కారం. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పఢావో అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఎటువంటి లక్ష్యాలను పెట్టుకుంది, ఎటువంటి ఫలితాలను సాధించింది, ఇంకా సాధించబోయే ఫలితాలు ఏంటి, ఇటువంటి అనేక విశేషాల గురించి, అలాగే ఆఫీసర్స్ సాధించుతున్న ఫలితాలు ఏంటి, వాళ్ళు చేపడుతున్న కార్యక్రమాలు ఏంటి, ప్రజల్లోకి ఏ విధంగా ఈ పథకాన్ని తీసుకువెళ్తున్నారు, అనేక విషయాల్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఐసిటిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శాంతిశ్రీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అసలు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అసలు ప్రారంభించడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? లింగ నిష్పత్తిలో తేడా అనేది తగ్గుతూ ఉందన్నమాట. ప్రతి 1000 మంది మగవాళ్ళకి ఉండవలసిన ఆడపిల్లల్ని లింగ నిష్పత్తి అంటారు. ఆ తేడా అనేది రాను తగ్గుతూ ఉంది. సపోజ్ మనం చూస్తే 1981లో చూస్తే కనుక 967 మంది ఆడపిల్లలు ఉన్నారు 1000 మంది మగవాళ్ళకి. అదేవిధంగా 91 వచ్చేసరికి అది 945 కింద అయ్యింది. తర్వాత వచ్చేసరికి 91లో వచ్చేసరికి అది తర్వాత ఇంకా మారుతూ ఉందన్నమాట. 2011 వచ్చేసరికి అది 919గా మారింది. ఈ విధంగా రోజు రోజుకి సెక్స్ రేషియో అంటే ఆడవాళ్ల నిష్పత్తి అనేది మగవారితో పోలిస్తే తగ్గుతూ ఉంది. కాబట్టి ఆ భేదాన్ని తొలగించడం కోసం అనేది ఈ స్కీమ్ ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి దీని లక్ష్యాలు ఏంటి? దీని లక్ష్యం ఏంటంటే పుట్టిన ప్రతి ఆడపిల్ల బర్త్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది మెయిన్ లక్ష్యం. అదేవిధంగా వాళ్ళకి అందరినీ కూడా చదివించాలి, ఇది మెయిన్ గోల్ కింద ఉందన్నమాట. అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరికి రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు సర్వైవల్, రైట్ టు ప్రొటెక్షన్ అంటాం కదా, అంటే ఆడపిల్లల్ని చదివించాలి, రక్షించాలి, సంరక్షించాలి, ప్రతి దాంట్లో కూడా భాగస్వామ్యులను చేయాలి. అదే దీని యొక్క ఉద్దేశాలు అన్నమాట. సెక్స్ రేషియో అనేది ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది, రూరల్ ఏరియాస్లోనా అర్బన్ ఏరియాస్లోనా? రూరల్ ఏరియాస్లో ఎక్కువ కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే డిఫరెన్సియేషన్ అంటే ఇది ప్రీనేటల్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, పోస్ట్ నేటల్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, ఏది చూసినప్పటికీ కూడా ఎక్కువగా రూరల్ ఏరియాస్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఆడపిల్లల్ని చాలా భారంగా భావించడం కానివ్వండి, ఆడపిల్లల చదువుకి ఎక్కువ ఖర్చు అవుతుంది భావించడం కానివ్వండి, అదేవిధంగా ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుందని అనుకోవడం కానివ్వండి, అదేవిధంగా ఆడపిల్లల్ని రక్షించడం అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఈ రోజుల్లో. అందుకోసం అదేవిధంగా పెళ్ళిళ్ళు చేయడం కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే కట్న కానుకల విషయం అయితే కానివ్వండి, ఆడపిల్లల్ని భారంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి రూరల్ ఏరియాస్లో ఎటువంటి క్యాంప్స్ నిర్వహిస్తుంటారు, అక్కడ వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళ నుంచి వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఆ టైంలో? అంటే చాలా రకాలైనటువంటి ఈ యాక్టివిటీస్ అనేది ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ద్వారా చేయడం జరుగుతుంది అన్నమాట. ఏంటంటే ఎవరైతే తల్లిదండ్రులు ఆడపిల్లకు జన్మనిస్తారో వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే అట్లా ఆడపిల్లలు పుడితే కూడా మమ్మల్ని సన్మానిస్తారు, ఈ విధంగా మిగతా వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది అన్నమాట. అంటే చిన్నపిల్లలకి మ్యారేజెస్ జరగకుండా విద్యను ప్రోత్సహించడం కోసం పాస్టర్స్కి అయితే కానివ్వండి, క్వాజీస్కి అయితే కానివ్వండి, గ్రంథీస్కి అయితే కానివ్వండి, అదేవిధంగా పూజారీస్కి అయితే కానివ్వండి, చిన్న వయసులో పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకూడదు. అది ఉంది కదా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీ అందరికీ కూడా శిక్ష పడుతుంది, కాబట్టి చైల్డ్ మ్యారేజ్ జరిగించకూడదు అనేసి మనం అందరం కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా చాలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏంటంటే బెలూన్స్ మీద బేటీ బచావో బేటీ పడావో అని రాసి ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా కైట్స్ మీద రాయించడం కానివ్వండి, ప్రామినెంట్ ప్లేసెస్లో ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, ఎండిఓ ఆఫీస్ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ కానివ్వండి, అట్లాంటి చోట ఆడపిల్లల ప్రాముఖ్యత గురించి, తగ్గిపోతున్న నిష్పత్తుల గురించి కానివ్వండి రాసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలా ప్లేసెస్లో హోల్డింగ్స్ పెడుతున్నాము, బస్సుల మీద రాస్తున్నాము, ఇట్లా చాలా అవేర్నెస్ తీసుకురావటానికి కృషి చేస్తున్నాం రూరల్ ఏరియాస్ కానివ్వండి, అర్బన్ ఏరియాస్లో కానివ్వండి. ఓకే, సో అంటే రూరల్ అర్బన్ కాకుండా ఇంకా కొన్ని ట్రైబల్ ఏరియాస్ లేదంటే ఇంకా బాగా రిమోట్ ఏరియాస్ ఉంటాయి, అలాంటి ఏరియాస్కి కూడా అవేర్నెస్ అనేది అందుతుందంటారా? డెఫినెట్గా అందుతుందండి. అయితే ఇందాక మీరు అడిగినట్టు ఏంటంటే వాళ్ళు ఏంటంటే మేము ఆడపిల్లల్ని ఎట్లా సాకాలి, ఆడపిల్లలు మాకు ఇంతమంది పుడుతున్నారు, మేము ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి, ఎట్లా చదివించాలి, మేము పనులకు పోతున్నప్పుడు ఆడపిల్లలు ఇంట్లో ఉంటుంటే వాళ్ళకి రక్షణ ఎట్లా కల్పించాలి అనే క్వశ్చన్స్ చాలా ఎరేజ్ అవుతున్నాయండి. అయితే వాటి మీద కూడా మేము అందరికీ వాళ్ళందరికీ కూడా ఎన్జిఓ సహకారంతో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా దగ్గర ఐసిపిఎస్ స్టాఫ్ ఉన్నారండి, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్లో ఇచ్చేటువంటి వాళ్ళ స్టాఫ్, వాళ్ళందరి సహకారంతో కూడా మేము అందరికీ కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. రక్షణకి సంబంధించి ఎటువంటి హామీలు ఇవ్వగలుగుతుంది? రక్షణకు సంబంధించి మనకు చాలా చట్టాలే ఉన్నాయండి, అయితే మనం ఉపయోగించుకోవడంలో వాటిని అర్థం చేసుకోవడంలోనే లోపం ఉంది. ఎందుకంటే చట్టాలు మనకు ఉన్నాయి, వాటిని చేరవేసే వాళ్ళే తక్కువ మంది ఉన్నారు. ఒకటి ఏంటంటే రక్షణకు సంబంధించి వచ్చి ఏంటంటే
పాక్సే యాక్ట్ అనేది ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 అనేది యాక్ట్ వచ్చిందనమాట. దాన్ని బట్టి ఏంటంటే ఆడపిల్లల్ని ఎవరైనా సరే కనుసాగి చేసినప్పటికీ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళతో అసభ్యమైనటువంటి చూపించినా కానివ్వండి, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించినా కానివ్వండి, ఏ విధమైన సెక్షువల్ అసల్ట్ చేసినటువంటి విధానం ఉన్నా సరే కానివ్వండి, అందులో కొన్ని సెక్షన్స్ ఉన్నాయన్నమాట, 376, 372 ఇట్లాంటి సెక్షన్స్ ప్రకారం వాళ్ళకి మినిమం 6 మంత్స్ నుంచి అదేవిధంగా అప్ టు లైఫ్ ప్రిజన్మెంట్ అంటారు కదా, జీవితకాల శిక్ష వరకు కూడా ఇట్లాంటివన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. అయితే ఇవి గనక మనం జనాల్లో అవేర్నెస్ తీసుకురాగలిగితే, ఎస్పెషలీ మగవాళ్ళకి కానివ్వండి యూత్కి కానివ్వండి, మనం అవేర్నెస్ తీసుకురాగలిగితే ఆడపిల్లల్ని పట్టుకుంటే లేకపోతే వాళ్ళ జోలికి వెళ్తే చాలా ఇబ్బంది కలుగుతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇటువంటి అవేర్నెస్ కూడా మేము తీసుకొస్తున్నాం. ఈ బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి ఎప్పుడు ప్రారంభమైంది చెప్పండి, అలాగే ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఫలితాలను సాధించగలిగారు? ఈ బేటీ బచావో బేటీ పఢావో అనే ప్రోగ్రాము మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పానీపట్ హర్యానా రాష్ట్రంలో 22 జనవరి 2015 స్టార్ట్ చేశారండి. ఎందుకంటే అక్కడ సెక్స్ రేషియో, హర్యానాలో సెక్స్ రేషియో చూస్తే ఏంటంటే 834 ఉంది. అంటే ప్రతి 1000 మంది మగవాళ్ళకి కేవలం 834 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు, 166 మంది ఏమైపోతున్నారు? అది కేవలం మన లోపం అనమాట. అంటే అది కేవలం ఆడవాళ్ళు వద్దనుకోవడం వల్ల జరుగుతున్నటువంటి చర్య మాత్రమే. అందుకోసం మెయిన్ మన ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టారు. అదేవిధంగా ఈ ప్రోగ్రాం ప్రైమ్ మినిస్టర్ గారికి చాలా ఇష్టమైన కార్యక్రమం, అందుకే ఇంత పెద్ద ఎత్తున దీన్ని చేపట్టడం అనేది జరుగుతుంది. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ సెక్స్ రేషియో గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు జనరల్ సెక్స్ రేషియో ఒకటి, అలాగే చైల్డ్ సెక్స్ రేషియో ఒకటి అని విడివిడిగా చూస్తున్నారు కదా, వీటి వివరాలు చెప్తారా ఏంటి అసలు ఇది? ఓకే అండి. జనరల్ సెక్స్ రేషియో అంటే ఏంటంటే మనకున్న పాపులేషన్లో చూస్తే కనుక 1000 మంది మగవాళ్ళలో 940 మంది ఉన్నారన్నమాట, ఎవరు? ఆడవాళ్ళు. అది జనరల్ సెక్స్ రేషియో. అదేవిధంగా చైల్డ్ సెక్స్ రేషియో ఏంటంటే 6 సంవత్సరాలు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాలలోపు చూస్తే కనుక కేవలం 919 మంది మాత్రమే ఉన్నారన్నమాట. ఇది చిన్నపిల్లల సెక్స్ రేషియో. అంటే జనరల్ సెక్స్ రేషియో కన్నా చిన్నపిల్లల సెక్స్ రేషియో చాలా తక్కువగా ఉంది. అంటే వయసు తగ్గుతున్న కొద్దీ ఇంకా ఈ సెక్స్ రేషియో తగ్గుతుంది అంటాకి ఇదే నిదర్శనం అన్నమాట. ఓకే. సో ఈ పథకం ప్రారంభించడానికి ఒక ముఖ్య ఉద్దేశాలు లక్ష్యాలు చెప్పారు, అయితే దీనికి టార్గెటెడ్ గ్రూప్ ఎవరు అసలు? దీనికి టార్గెటెడ్ గ్రూప్ అంటే మెయిన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండి. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేట్ ఉమెన్ని టార్గెట్ తీసుకుంటాం అన్నమాట, దాన్ని ప్రైమరీ టార్గెట్ గ్రూప్ అంటాము. అదేంటంటే వాళ్ళ, ఎందుకంటే వాళ్ళు వెంటనే డెలివరీకి వెళ్తారు, డెలివరీ అయిన తర్వాత ప్రెగ్నెంట్ టైంలో కూడా వాళ్ళు డయాగ్నోసిస్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు ప్రైమరీ టార్గెట్ గ్రూప్ అంటాం అన్నమాట. అదేవిధంగా లాక్టేటింగ్ ఉమెన్ పుట్టిన తర్వాత వెంటనే పిల్లల్ని చంపవచ్చు లేకపోతే ఇష్టం లేకుండా చూడొచ్చు ఆడపిల్లల్ని, అందుకే వాళ్ళని ప్రైమరీ టార్గెట్ గ్రూప్ కింద తీసుకున్నాం. అదేవిధంగా సెకండరీ టార్గెట్ గ్రూప్ అంటే అడాల్ట్స్ అండ్ బాయ్స్ కానివ్వండి, గర్ల్స్ కానివ్వండి, ఎవరైతే త్వరలో పెళ్లి చేసుకుంటారో వాళ్ళని సెకండరీ టార్గెట్ గ్రూప్ అంటున్నాం. అదేవిధంగా థర్డ్ లెవెల్ వచ్చేసరికి మనం అవేర్నెస్ ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానివ్వండి, ఇంకా ఎవరికైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో వీళ్ళందరినీ కూడా థర్డ్ టార్గెట్ గ్రూప్ అంటాం. ఈ టార్గెట్ గ్రూప్స్ అందరికీ కూడా మేము ట్రైనింగ్స్ ఇవ్వడం కానివ్వండి, అవేర్నెస్ మీటింగులు కండక్ట్ చేయడం కూడా ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం అన్నమాట. ఓకే. స్వచ్ఛంద సంస్థల నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నారు? స్వచ్ఛంద సంస్థలు ఏంటంటే మెయిన్ అవేర్నెస్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మాతో పాటు సపోర్టివ్గా ఉండి ఇంకా ఉంటే కనుక ఎక్కువ మంది పాపులేషన్ మనం గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మంది పాపులేషన్ ఎప్పుడైతే వస్తారో, పబ్లిక్ ఎప్పుడైతే ఎక్కువగా వస్తారో అప్పుడు మనం చెప్పగలిగే మెసేజ్ బాగా చెప్పవచ్చు. అదేవిధంగా మేము ఒక్కరే కాకుండా వాళ్ళు కూడా మెసేజ్ చెప్తే మేము కవర్ చేయని అంశాలు ఏమేమి ఉంటే వాళ్ళు కూడా కవర్ చేసి చెప్పటాకు ఉంటుంది. మేము చేయలేని పనులు కూడా ఎన్జిఓస్ చేయటాకు ఉంటుంది. మార్పు వచ్చిందంటారా సమాజంలో? కొంతవరకు మార్పు వచ్చిందండి, అయితే ఇంకా మార్పు రావాల్సింది చాలా ఉంది. ఎందుకంటే డయాగ్నోస్ టెక్నిక్స్ ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి, ఎఫోర్డబిలిటీ కూడా ఈజీగా ఉంది కాబట్టి అందరూ యాక్సెస్ ఈజీ అయిపోయింది కాబట్టి అందరూ కూడా లింగం ఏంటి, మాకు పుట్టబోయే పిల్లల లింగం ఏంటని చూడడం కోసమని తొందరగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, కనుక్కుంటున్నారు. అట్లాగా ఆడపిల్లని తెలియంగానే వాళ్ళని ఏ విధంగా మనం తొలగించుకుంటే బాగుంటుందని కొంతమంది ఆలోచిస్తున్నారు కాబట్టి అది జరగకుండా ఎప్పుడైతే దాన్ని కంట్రోల్ చేస్తామో అప్పుడు మనం నిర్మూలించడానికి ఉంటుంది.
ఓకే, దీనికి సంబంధించి అంటే ఆ హాస్పిటల్స్ లేదంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళకి ఆల్రెడీ అవేర్నెస్ కార్యక్రమాలు ఉన్నాయి కదా, అవి రూరల్ ప్లేసెస్లోకి కరెక్ట్గా చేరుతున్నాయా? అవి చేరుతున్నాయండి, అయితే అంతగా అవగాహన లేదు. రూరల్ పీపుల్కి ఏంటంటే ఈ విధంగా సెక్స్ డిటర్మినేషన్ చేసుకోవడం అనేది తప్పని వాళ్ళకి తెలియదు. కాకపోతే వాళ్ళకి యాంగ్జైటీతో వాళ్ళు అడుగుతూ ఉంటారు, మాకు పుట్టబోయేది మగబిడ్డ ఆడబిడ్డ అని అడుగుతూ ఉంటారు. అప్పటికే రెండు మూడు ఇష్యూస్లో ఆడపిల్లలు అయితే కనుక మగబిడ్డే పుడితే బాగుంటుంది అనుకుంటారు. ఆ యాంగ్జైటీతో వాళ్ళు డిటర్మినేషన్ కోసం ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో అడుగుతూ ఉంటారు అన్నమాట. ఓకే, సో ఈ ఆడపిల్లల మీద అసలు వివక్ష ఎన్ని రకాలుగా ఉంది? వివక్ష చాలా రకాలుగా ఉందండి. అంటే ప్రీనేటల్ డిస్క్రిమినేషన్ అంటాం, పోస్ట్ నేటల్ డిస్క్రిమినేషన్ అంటాం అన్నమాట. ప్రీనేటల్ డిస్క్రిమినేషన్ అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు కడుపులో ఉండంగానే ఆడపిల్ల మగపిల్ల అనేసి ఇట్లా డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ దగ్గరికి వెళ్ళేసి డయాగ్నోస్ చేయించుకోవడం ఒకటి. ఇంకోటి ఏంటంటే పోస్ట్ నేటల్ పుట్టిన తర్వాత వివక్ష అంది. ఎస్పెషల్లీ చూస్తే ఏంటంటే మగపిల్లలతో సమానంగా చదివించకుండా ఉండడం, వాళ్ళతో సమానంగా న్యూట్రిషన్ ఇప్పించలేకపోవడం, అన్ని సౌకర్యాలు కూడా మగవాళ్ళతో ఈక్వల్గా చూడలేకపోతున్నారు ఆడపిల్లల్ని కొన్ని కారణాల వల్ల. ఆ ఈ వివక్ష అనేది ఇప్పటికీ కూడా ఇంకా ఉంది. ఓకే, ఈ స్కూల్ డ్రాప్అవుట్స్ అవి ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం? స్కూల్ డ్రాప్అవుట్స్ అనేది అంతకుముందు చాలా ఎక్కువగా ఉండేదండి. ఎక్కడైతే ప్రైమరీ లెవెల్ నుంచి సెకండరీ లెవెల్కి హై స్కూల్ లెవెల్కి వస్తున్నారో అక్కడ స్కూల్ డ్రాపేజ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. కానీ ప్రజెంట్ ట్రెండ్స్ చూస్తే మాత్రం స్కూల్ డ్రాప్అవుట్స్ అనేది చాలా తక్కువగా ఉంది. దాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? దాన్ని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు గవర్నమెంట్, ఇందాక మీరు అడిగారు కదా ఫండ్స్ ఏ విధంగా ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అని, సెంట్రల్ గవర్నమెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇస్తున్న ఫండ్స్ని మేము అది ఏం చేస్తున్నామంటే హెల్త్ డిపార్ట్మెంట్స్కి కొంత ఫండ్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్కి కొంత ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నామంటే ఎవరైతే సెవెంత్ క్లాస్లో ఇప్పుడు 20 చిల్డ్రన్ గర్ల్ చిల్డ్రన్ ఉంటే 20 చిల్డ్రన్ 8th క్లాస్లో ఎన్రోల్ అయితే కనుక అటువంటి స్కూల్స్కి 20,000 రూపీస్ ఇవ్వడం, అదేవిధంగా 8th క్లాస్ నుంచి 9th క్లాస్కి వెళ్తే 25,000 ఇవ్వడం, 9th నుంచి 10th క్లాస్కి వెళ్తే కనుక 30,000 ఇవ్వడం, ఆ విధంగా స్కూల్స్ని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో స్కూల్స్కి ఇంట్రెస్ట్ వస్తుంది, అలాంటి యాజమాన్యము దీనికి సంబంధించి చర్య తీసుకుంటుంది. అదేవిధంగా డయాగ్నోస్టిక్ టెక్నిక్స్కి వచ్చేసరికి కూడా ఎవరైతే ఇన్ఫార్మర్స్ని పెట్టుకోవడం జరుగుతుంది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ హెల్త్ డిపార్ట్మెంట్స్ కూడా ఎవరైతే ఇట్లాగా సెక్స్ డిటర్మినేషన్ చెప్తున్నారో, ఏ హాస్పిటల్స్ అయితే చెప్తున్నాయో, లేకపోతే అట్లాంటి వాళ్ళకి కూడా ఇట్లాంటిది ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అటువంటి కేసులు ఎక్కువగానే వస్తున్నాయా, అంటే ఇన్ఫార్మర్స్ నుంచి ఇలాంటి రిపోర్ట్స్ ఎక్కువగానే అందుతున్నాయా, తగ్గాయా? కొంచెం తక్కువగా ఉన్నాయండి, దాని మీద ఇంకా ఫోకస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఇదే విధంగా ఉంటే కనుక ఫ్యూచర్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాలి, ఎందుకంటే ప్రకృతి విరుద్ధంగా జరుగుతున్నట్టు అయిపోతుంది అన్నమాట. పాలియాండ్రీ అంటారు, ఏంటంటే ఒక ఆమె ఇద్దరు మగవాళ్ళని పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుంది అన్నమాట, అదొకటి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలు తక్కువైతే ఏమవుతుందంటే హెరాస్మెంట్ ఎక్కువ అవుతుంది, సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. అమ్మాయిల వెనకాల ఎక్కువ పడడం, వాళ్ళని వేధించడము, ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. లాస్ట్కి ఏమైపోతుంది అంటే అసలు మనకి ఆడవాళ్ళే మనుగడ అనేది ఉండదన్నమాట, వాళ్ళని ఉనికిని కాపాడటం కోసమే మేము ఈ బేటీ బచావో బేటీ పడావో అనేది పెట్టడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఎక్కడైనా ప్రజలు ఏదైనా ఒక కార్యక్రమం గురించి మాట్లాడినా, పథకం గురించి మాట్లాడినా, దీంట్లో మనకు వచ్చే ఉపయోగం ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. అలా చూసినట్లయితే కనుక ఇప్పుడు ఆడపిల్లలు పుట్టితే కనుక తల్లిదండ్రులను ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు ఏమున్నాయి, ఏ విధంగా ఉన్నాయి? డెలివరీస్ అన్నీ కూడా హాస్పిటల్లోనే జరగాలంటున్నారు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటున్నాం కదా. దానివల్ల ఏంటంటే ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు కేసీఆర్ కిట్ అంటున్నాం కదా దాన్ని, అదేవిధంగా కేసీఆర్ కిట్తో పాటుగా ఈ 13,000 రూపాయలు అనేది ఆడపిల్ల పుడితే ఇస్తున్నారు, అదొకటి అనమాట. అందుకోసం అనేది ప్రతి డెలివరీ కూడా హాస్పిటల్లోనే జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పటికీ కూడా రూరల్లో ఎవరైతే ఆడపిల్లలు పుట్టిన తర్వాత చంపేస్తున్నారో, ఇప్పటికి కూడా ఉంది అది. ఏంటంటే వడ్ల గింజ వేసి ఆడపిల్లలు పుడితే చంపేసే ఆచారం ఇప్పటికి కూడా ఉంది. ఈ విధంగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ వల్ల అవన్నీ కూడా తగ్గుతున్నాయి అన్నమాట. ఈ విధంగా ఇదొకటి ఉందండి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన పథకం ఉంది, దాని ద్వారా కూడా ఏంటంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ పథకాలు అన్నింటితో పోల్చుకుంటే కూడా దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఈ పథకం ద్వారా కూడా అందరూ చాలామంది ఆడపిల్లల్ని ఆ డబ్బులు ఉపయోగించుకొని ఎక్కువ ఆడపిల్లల్ని చదివించుకుంటా కూడా చూస్తున్నారు అన్నమాట, ఎందుకంటే అది మ్యారేజ్ టైంలో కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం, దాన్ని షాదీ ముబారక్ అని కూడా అంటాం కదా, ఈ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా కూడా మన కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అది కూడా ఆడపిల్లలకి ఇంకా చదివించాలి, 18 సంవత్సరాలు వచ్చిన తర్వాతే పెళ్లి చేయాలి అనే దానికి ఎంకరేజ్ చేసుకున్న పథకాలు.
అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆడ మహిళలకు ఎవరైతే వివిధ సేవా రంగాల్లో బాగా పనిచేస్తున్నారో వాళ్ళకి విశిష్ట సేవా పురస్కారం అనేది ఉమెన్స్ డే రోజున ఇవ్వడం జరుగుతుంది అన్నమాట మార్చి 8న. దానివల్ల కూడా ఆడవాళ్ళకి ఈ విధంగా అన్ని రకాలుగా కూడా వివిధ పథకాలు ఉన్నాయండి. వీటి పథకాల వల్ల ఇంకా ఆడపిల్లని మనం చదివించుకోవచ్చు అనేది భరోసా అనేది ప్రజల్లో కలుగుతుంది. ఓకే, సో మరి సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి చాలా మందిలో ఇంకా చాలా చాలా డౌట్స్ ఉంటూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని స్టార్ట్ చేయడం వల్ల ముఖ్యంగా కలిగే ప్రయోజనాల గురించి ఒకసారి ఇంకొంచెం ఎలబొరేట్గా చెప్తారా? ఏంటంటే ఇది మెయిన్ 10 సంవత్సరాలలోపు వచ్చే వరకు మనం ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఇది పోస్ట్ ఆఫీస్లో. అయితే మినిమం అది మనం మంత్కి 1000 కట్టుకోవచ్చు, 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 12500 కూడా కట్టుకోవచ్చు మనం. కాకపోతే అది ఇప్పుడు ఇంకా మినిమైజ్ చేశారని చెప్పారు, 250 రూపాయలు కట్టుకుంటే సరిపోతుందని చెప్పారు. దానివల్ల ఏంటంటే అమ్మాయికి 18 ఇయర్స్ వచ్చేసరికి మనం చదువు కోసమని కొంత డబ్బులు తీసుకోవచ్చు. అదేవిధంగా 21½ ఇయర్స్ వచ్చిన తర్వాత మనం మొత్తం డబ్బులు కూడా అక్కడ ఇంట్రెస్ట్తో పాటు వచ్చే మొత్తం అమౌంట్ మనం తీసుకోవచ్చు. ఓకే, బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆడపిల్లలకి ప్రత్యేకించి ఈ చదువుకి సంబంధించి ఇంకా ఎలాంటి కేర్ తీసుకుంటున్నది ప్రభుత్వం తరపు నుంచి? మెయిన్ ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదవాలి. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినా ప్రైవేట్ స్కూల్లో చదివినా విద్య అనేది నిరంతరంగా కొనసాగాలి. ఎక్కడా కూడా స్కూల్ డ్రాప్అవుట్స్ ఉండకూడదు. ఆ విధంగా ఎంకరేజ్ చేస్తా జరుగుతుంది. అదేవిధంగా మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో కానివ్వండి, మండల లెవెల్లో కానివ్వండి, ఎవరైతే అమ్మాయిలు స్పోర్ట్స్లో కానివ్వండి, అదేవిధంగా ఎడ్యుకేషన్లో కానివ్వండి ముందుంటున్నారో వాళ్ళతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ల చేత వాళ్ళందరినీ కూడా మేము ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కొన్ని కొన్ని రంగాల్లో డ్యాన్స్లో కానివ్వండి లేకపోతే కరాటేలో కానివ్వండి వివిధ రంగాల్లో ముందున్నారో డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళని ఛాంపియన్స్గా ఉంచడం జరుగుతుంది. వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఛాంపియన్స్గా చూపించి మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. ఆడపిల్లలు ఈ విధంగా చదువుకుంటే లేకపోతే వివిధ రంగాల్లో ముందుకొస్తే ఏ విధంగా ఛాంపియన్స్గా నిలబడతారు, మిగతా వాళ్ళందరినీ కూడా ఆ విధంగా రోల్ మోడల్స్ని చూపించి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మొత్తానికి ఈ డబ్ల్యూడి అండ్ సిఓ డిపార్ట్మెంట్ చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి మరి దీని ఇంకా ఈ ఆడపిల్లలకి సంబంధించినవి? ఇంకొకటి ఏంటంటే వీళ్ళని రక్షించడం కోసం మేము ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ని కూడా అంగన్వాడీ సెంటర్స్లో నమోదు చేసుకోవడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే ఎర్లీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ అంటాం అన్నమాట. అంగన్వాడీ సెంటర్స్లో ఈ ఏఎన్ఎం కానివ్వండి, అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి వెంటనే ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ ఉందనగానే అంగన్వాడీ సెంటర్లో నమోదు చేసుకుంటారు. నమోదు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రెగ్యులర్గా ఫుడ్కి వస్తే కనుక ఓకే వీళ్ళు బాగానే ప్రెగ్నెన్సీ దశలో ఉన్నారని తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడైనా వాళ్ళు అబార్షన్ అని మాకు అబార్షన్ అయిందని రారనమాట. అట్లాంటి కేసులను గుర్తించి ఎందుకు అబార్షన్ అయింది ఏంటి అట్లా ఫర్దర్గా అబార్షన్ మిగతా వాళ్ళకి అవ్వకుండా ఏ విధమైనటువంటి అవేర్నెస్ తీసుకురావాలి, అసలు ఎటువంటి ఏరియాస్లో ఇట్లాంటివి జరుగుతుంది అనేది ఆ విధంగా ఎర్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా జరుగుతుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి మంచి న్యూట్రిషన్ అందించడం జరుగుతుంది అనమాట. ఒక పూట సంపూర్ణ భోజనం అనేది ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. అంటే పుట్టబోయే పిల్లలకు కూడా ఆడబిడ్డైనా మగబిడ్డైనా మంచి ఆరోగ్యంతో ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ గర్ల్ చైల్డ్ బర్త్ని ఎక్కువగా ఎవరు కాదనుకుంటున్నారని అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక మదరు ఫాదరు ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఎవరి నుంచి అబ్జెక్షన్ ఎక్కువ వస్తుందని తెలుస్తుంది మీకు? ఎక్కువ ఫాదర్ నుంచి అత్త నుంచి వచ్చేదే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ వంశాన్ని వృద్ధి చేయాలి, మగపిల్లలు అయితేనే వంశాన్ని వృద్ధి చేస్తారు, తల కొరివి పెడతారు, వాళ్ళైతేనే మన పేరు నిలబెడతారనేది మనకి ఇంకా మనకి ఇది మేల్ సెంట్రిక్ కస్టమ్స్ అంటాం కదా అవి ఇంకా మన దగ్గర ఉన్నాయన్నమాట. అవి వాళ్ళు ఎస్పెషలీ అత్తలో భర్తలో ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గర ఇవి పోతే గనక మనం ఈ లింగ నిష్పత్తి అనేది మనం పెంచడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలామంది మగపిల్లాడు పుట్టే వరకు కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా ముగ్గురు ఆడపిల్లలు పుడుతున్నా వెయిట్ చేస్తూనే ఉంటారు. అలా వెయిట్ చేసే వాళ్ళకి పర్టికులర్గా మీరు ఇచ్చే కౌన్సిలింగ్స్ ఎలా ఉంటాయి? ఏంటంటే ఆడపిల్ల పుట్టినా మగపిల్లోడు పుట్టినా ఇద్దరు ఒకటే అని చెప్తున్నాం. ఈ రోజులో మనం చూసుకుంటే ఆడవాళ్ళు అచీవ్ కానిది ఏముందంటే ప్రతి రంగంలో కూడా ఆడవాళ్ళు ముందున్నారు. మనం ఆ విధంగా మేము అందరం కూడా ఈ డాక్యుమెంటరీస్లా తీయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఆడవాళ్ళు
పై స్థాయిలో ఉన్నారో అన్ని స్థాయిలో ఈ విధంగా ఉంటారని డాక్యుమెంటరీస్ చేసి వాళ్ళకి చూపించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం, కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఓకే, మీరు ఇబ్రహీంపట్నం నుంచి ఈ ఆఫీసర్గా ఉన్నారు కదా, దీనికి సంబంధించి చూసుకుంటున్నారు, అక్కడ ఏ విధంగా ఉంది ఈ బేటీ బచావో బేటీ పడావోకి సంబంధించి, పథకంకి సంబంధించి డెవలప్మెంట్స్ కానీ లేకపోతే ముందు ముందు చేపడుతున్న కార్యక్రమాలు కానీ ఏ విధంగా ఉంటున్నాయి? అక్కడ ఏంటంటే సెక్స్ రేషియో వచ్చేసి ఇబ్రహీంపట్నం మండలం బాగుందండి, మాంచాల మండలం కూడా బాగానే ఉంది. అయితే యాచారం మండలంలో వచ్చేసరికి అక్కడ కొంచెం మూఢనమ్మకాలు ఎక్కువ ఉండడం కానీ ఉండి, ఇందాక చెప్పినట్టు మేల్ సెంట్రిక్ కస్టమ్స్ ఎక్కువగా ఉండడం కానీ ఉండి, దానివల్ల అక్కడ సెక్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. దాని మీద అక్కడ మేము విస్తృతంగా ప్రచారం చేపట్టడం జరుగుతుంది అన్నమాట. ప్రతి స్కూల్ని మేము ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో కూడా అవేర్నెస్ అనేది కల్పించడం జరిగింది. ఎస్పెషలీ స్కూల్ స్టూడెంట్స్కి ఎక్కువగా చెప్తున్నాం అన్నమాట, ఎందుకంటే మీరు మీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పండి, లేకపోతే మీరు బాగా చదువుకోవాలి, మీ అన్నతమ్ములతో పాటుగా బాగా చదువుకోవాలి, చదువుకుంటే కనుక మనకి ఎటువంటి సమస్య ఫ్యూచర్లో రాదు, మీరు నలుగురికి చెప్పగలుగుతారు కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా మీరు చెప్పాలనేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట వాళ్ళకి. ఓకే, సో తల్లిదండ్రులకి పిల్లలకి వీళ్ళిద్దరికి కలిపి మీరు ఎప్పుడైనా ఏమైనా క్యాంప్స్ నిర్వహించడం లాంటివి ఏమైనా జరుగుతున్నాయి? అవేర్నెస్ క్యాంప్స్ అనేది ఎక్కువగా కండక్ట్ చేస్తున్నామండి. అక్కడ కూడా ఇందాక నేను చెప్పినట్టు గర్ల్ చైల్డ్స్ పుడితే వాళ్ళ బర్త్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా క్రెడిల్ సెరమనీ అంటాం అనమాట, ఈ ఆడపిల్లలు పుడితే మనం 5వ నెలలో ఉయ్యాల వేస్తాం కదా, ఆ ఫంక్షన్ ద్వారా ఏంటంటే ఆడపిల్లల యొక్క విశిష్టతను కూడా అప్పుడు మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే మనకు ప్రకృతి ప్రసాదించింది ఏంటంటే ఆడవాళ్ళకే జన్మనిచ్చే రైట్ ఆడవాళ్ళకే ఉంది, మగవాళ్ళలో అది లేదు కదా. అవన్నీ కూడా వాళ్ళకి మనం అటువంటి సెరమనీస్ ద్వారా వివరించడం, వాళ్ళకి ఆడపిల్లలకు జన్మనిచ్చిన వాళ్ళని సత్కరించడం, వాళ్ళకి బహుమతులు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, సో సరౌండింగ్ ఏరియాస్లో మీరు సాధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇది మనకి రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి 2018లోనే ఈ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. అందుకే ఇది 1 ఇయర్ అయింది కాబట్టి అప్పటి నుంచి కూడా చాలా బాగుందండి, అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అప్పటి వరకు ఏంటంటే అవేర్నెస్ కార్యక్రమాలు అనేవి తక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ స్కీమ్ రంగారెడ్డి డిస్టిక్ వచ్చిందో అప్పటి నుంచి మేము అందరిలో ప్రజలందరిలో కూడా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా అధికారులందరూ కూడా MDOలు కానివ్వండి, MROలు కానివ్వండి, ప్రతి లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానివ్వండి, NGOస్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా మాతో కలిపి పనిచేస్తున్నారు. అందుకొరకే మేము చాలా మార్పు తీసుకొచ్చాం, ఇంకా తీసుకురావాల్సింది కూడా ఉంది. ఫలితాల విషయంలో మనం ఏమన్నా స్లో అవుతున్నామని కానీ లేకపోతే బాగున్నాయని కానీ ఇంకొంచెం అభివృద్ధి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకి కరెక్ట్ డేటా రావాలంటే మాత్రం 2021లోనే వస్తుందండి సెన్సస్లో. అయితే ఇప్పటి వరకు మేము చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా మాకు ఉన్న రికార్డ్స్ ప్రకారం ఏంటంటే కొంత మెరుగుపడుతుందని తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో తల్లిదండ్రులు లేదంటే సమాజం విషయానికి వచ్చినట్లయితే ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేయాలంటే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఎంకరేజ్ చేయడం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇందాక మనం చెప్పినట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, వాళ్ళని సత్కరించడం కానివ్వండి, బహుమతులు ప్రదానం చేయడం కానివ్వండి, అట్లా మనం వివిధ మాధ్యమాల ద్వారా వాళ్ళకి చెప్పడం ద్వారా కానివ్వండి, ఈ విధమైనటువంటి కార్యక్రమాల ద్వారా కూడా మనం ముందుకెళ్ళి చెప్తున్నాం అన్నమాట. ఓకే, ఓవరాల్గా మీ వ్యూ ఏ విధంగా ఉంది ఈ పథకానికి సంబంధించి? ఒకటి ఏంటంటే మనం ముందు చెప్పుకున్నట్టు సెక్స్ రేషియో తగ్గుతూ ఉంటే గనక ప్రకృతిలో అంటే అది వైవిధ్యం అనేది వచ్చేస్తుంది అనమాట, అది ప్రకృతికి విరుద్ధంగా అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకు అసలు ఆడవాళ్లే ఉండరు, ఒక మగవాళ్లతోనే మనం ఒకసారి ఊహించుకుంటే ఎట్లా ఉంటుంది, మనకి మగవాళ్ళు ఒక్కలే ఉంటే అది ప్రకృతి విరుద్ధం అయిపోతుంది. కాబట్టి సెక్స్ రేషియో అనేది ఈక్వల్గా ఉండాలి. ఇప్పటికే మనం చాలా తక్కువ ఉంది, మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 914 ఉంది, ఆంధ్రప్రదేశ్లో చూస్తే 918 ఉంది, అది 2011 కన్నా చాలా తక్కువైపోయింది. మరి 21లో వచ్చే డేటా ఎట్లా ఉంటుందో మనం చూడాలి. కానీ ఇది రాకుండా ఇట్లా జరగకుండా మనం పెంచుకునే ప్రయత్నాలు అయితే మాత్రం మనం ఇమ్మీడియట్గా చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఓకే, ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులను చూస్తే ఒక ఫస్ట్ మొదటి సంతానమే అబ్బాయి అయితే ఇంకా రెండవ సంతానానికి వెళ్ళడం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒక బాబే చాలు, ఒక చైల్డే చాలు అనుకునే వాళ్ళు, వాళ్ళలో ఏమైనా మార్పు రావాలంటారా? మార్పు రావాల్సింది ఏంటంటే ఒక అమ్మాయి పుడితే సరిపోతుంది అనుకోవడంలో మార్పు రావాలండి. ఒక అబ్బాయి పుడితే సరిపోతుంది అనుకున్నప్పుడు ఒక అమ్మాయి పుడితే కూడా నాకు సరిపోతుంది ఇంకా పర్వాలేదు అని అనుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయితో ఆపేసేవాళ్ళు ఉన్నారు, ఇద్దరితో ఆపేసేవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళతో ఆపేసేటప్పుడు మాత్రం ఒక అమ్మాయి పుట్టినా సరే నాకు సరిపోతుందని అక్కడితో సాటిస్ఫై అయిపోతే మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుందండి రేషియో. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించి, ఈ పథకానికి సంబంధించి సక్సెస్ స్టోరీస్ ఏ విధంగా ఉన్నాయి? సక్సెస్ స్టోరీస్ అంటే షాద్ నగర్ ఏరియాలో చూస్తే
ఒక ఆవిడ ఉందన్నమాట. తను ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఆడపిల్లలు తలకొరువు పెట్టరు, మగవాళ్ళే పెట్టాలి, వాళ్ళే వంశాన్ని వృద్ధి చేస్తారు అట్లా అనుకుంటాం కదా. ఆ ఏరియాలో ఏంటంటే తలకొరువు పెట్టిందనమాట, భర్త చనిపోతే ఆమె తలకొరువు పెట్టింది. భర్తకు సంబంధించిన వాళ్ళని కూడా ఆమె చూసింది, ఆమె కాటి కాపలాగా ఉంటుందన్నమాట. ఆ విధంగా అన్ని రంగాల్లో మహిళలు ఉంటున్నారు. ఇంకా అసలు ఇంకొక అమ్మాయిని చూస్తే ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్న కేసు ఏంటంటే అట్లా స్కూల్ టీచర్ మాకు చెప్పారనమాట, చైల్డ్ మ్యారేజ్ జరగబోతుందంటే మేము వెంటనే వెళ్ళి రెస్క్యూ చేసి తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇచ్చి ఆపడం జరిగింది. ఆ అమ్మాయి చైల్డ్ మ్యారేజ్ కాకుండా చదివించడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కబడ్డీ దాంట్లో ఛాంపియన్గా తను నిలిచిందనమాట. ఈ విధంగా ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ వైపు మనం మళ్ళిస్తే కనుక మనం ఇంకా వేరే చైల్డ్ మ్యారేజ్ చేయకుండా ఉండొచ్చు, అదేవిధంగా వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా మనం చేయొచ్చు. ఓకే, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించి గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు అలాగే సాధించిన ఫలితాల గురించి ఇంకా ఎటువంటి లక్ష్యాలతో ముందుకెళ్తుంది అనేక విషయాలన్నింటినీ కూడా మా ప్రేక్షకులకి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, శాంతిశ్రీ గారు చెప్పిన అనేక విషయాల్ని బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆడపిల్లల్ని రక్షించాలి, చదివించాలి అనే దానితో పాటుగా వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు. అలాగే ముందు ముందు ఈ సెక్స్ రేషియో ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గించాలని కోరుకుంటున్నారు. ప్రజలందరిలో కూడా అనేక పథకాలతో ముందుకెళ్తున్నారు, అనేక క్యాంపెయిన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇంకా ఇప్పటికీ కూడా సెక్స్ రేషియో అనేది పెద్దగా మార్పు చెందలేదంటున్నారు. ఇంకా మనకి తర్వాత ఫలితాలు 2021లో పూర్తిగా అందుతాయి, దాని తర్వాత అయినా ఈ రేషియో ఏ విధంగా ఉందంటే మనం ఖచ్చితంగా ఫలితాలు సాధించిన విధంగానే ఉందని ఉండాలని కోరుకుంటున్నాము. మరో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో తర్వాత కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.